మిరపకాయ చెట్టుకు అయితే అసలు మిరపకాయలు అయితే కాసినాయి. సో చూస్తున్నావు కదా, ఈడొకటి కాసింది, ఈ ఇక్కడ సైడ్ ఒకటి, తర్వాత ఈడొకటి పెద్దగా అయితే కాసింది అనమాట. మళ్ళీ చీమలు కూడా వచ్చినాయి చెట్టుకి. సో ఈ చీమలు ఎందుకు వచ్చినాయో తెలియదు, కాకపోతే తీసేసేయాలి. నాకు తెలిసి వర్షం వచ్చినందుకు వచ్చింది అనుకుంటా. సో అంతా చీమలు వచ్చేసినాయి, చీమలు కూడా తీసేసేయాలి. అండ్ ఇక్కడ ఒక మిరపకాయకు అయితే పాపం పురుగులు వచ్చినట్టున్నాయో, మళ్ళీ ఏం జరిగిందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక మిరపకాయకు అయితే పురుగులో ఏదో వచ్చినట్టుంది. సో ఏదో మళ్ళీ నాయన అయితే ముట్టుకొని చూడలేదు. సో ఎందుకో ఈ మిరపకాయ ఇట్లా కిందికి వెళ్ళకుండా ఇట్లా స్ట్రైట్గా ఉంది. నాకు తెలిసి మిరపకాయ ఇట్లా కాస్తుంది అనుకుంటా. ఓ పెద్దగా అయినాక కిందికి పడుతుందేమో నాకు తెలిసి. సో ఇదైతే కొంచెం విచిత్రంగా పైనకి అయితే లేచింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట అయితే చూస్తున్నారు కదా, అసలు నిన్న మొన్ననైతే కొంచెం వర్షం అయితే వచ్చిందనమాట. సో మొత్తం తెల్లగానైతే అయినాయి, మొత్తం కలర్ పోయినట్టు ఎట్లెట్లనో అయితే అయినాయి మొత్తం బయట బండలు రోడ్ అంతా. సో ఇదంతా మా ప్లేసే కదా. సో వర్షం వచ్చినందుకు మా మమ్మీ ఇదంతా ఊడవలేదు. సో చూస్తున్నారు కదా ఎంత చెత్త పడ్డదో, గాలికి చెత్త ఏడేడు నుంచో కొట్టుకొని అయితే వచ్చింది. సో మొత్తం చెత్తనైతే పడ్డది. సో ఇదంతా పాప మా మమ్మీ ఊడవాలి మళ్ళా. సో మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా అయితే చాలా చెత్త పడ్డది. కాకపోతే మా మమ్మీ మళ్ళా అక్కడ ఈ ప్లేస్లో మాత్రం మా మమ్మీ ఒక్కొక్కసారి ఊడుస్తుంది, లేదంటే మా అమ్మమ్మతోనే ఊడిస్తుంది అనమాట మా అమ్మమ్మ వచ్చినప్పుడు. సో ఆ చెట్టు ఆ ఆకులన్నీ నేనే వేసేసినాను. సో కట్టెపుల్ల తెంపుకుందాం అని వచ్చినప్పుడు అయితే ఇది గానుగ చెట్టుతో కట్టెపుల్ల వేసుకుంటారు కదా, సో ఆ చెట్టుతో కట్టెపుల్ల తెంపుకుందాం అన్నప్పుడు మొత్తం ఆకులు అన్నీ వస్తున్నాయా అందుకని చెప్పి నేను అన్నీ ఇంపే అంటే ఇరగొట్టేసిన అనమాట. సో ఇదైతే పొద్దున్నైతే డెలివరీ అయితే వచ్చింది. సో ఏమొచ్చిందంటే మేము మురుకులు అంటున్నాను, కసకాయలు చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట ఫాస్ట్గా చేసుకోవడానికి. సో అది మేము ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాం, కాకపోతే ఆర్డర్ చేయలేదు ఎందుకంటే అవసరమా అని చెప్పి అయితే అనుకున్నాము. మంచిగా అందరం కలిసి కూర్చొని చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు మేమైతే ఆర్డర్ చేయలేదు. సో ఇప్పుడైతే దసరా వస్తుంది, పెద్దలకు పెట్టాలి. సో ఫాస్ట్గా పనులు చేసేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా అయిపోయినాక అని చెప్పి ఈసారి అయితే ఆర్డర్ చేసినాం అనమాట. సో నేను కొంచెం పెద్దగా వస్తుందేమో అనుకుంటే మరి చిన్నగా అయితే వచ్చింది. సో అంత చిన్న కచ్చకాయలు ఎవరికి డాలబ్బా అని అయితే అనిపించింది నాకు. ఫ్రెండ్స్ ఎన్నో రోజుల తర్వాతనైతే కిటికీలు చేపించాల్సిన పని అయితే వచ్చింది అనమాట. పని వచ్చింది అంటే అసలు టైం దొరకలేదన్నమాట. మా డాడీ కిటికీలుకి అదంతా కొలుచుకొని చేపించి అదంతా టైం కుదరలేదన్నమాట. సో ఇంకా కుదిరింది, ఇంకా వచ్చి ఫిట్ చేసే టైంకి మా డాడీకి మళ్ళీ ఆ రోజే హైదరాబాద్ పోవాల్సిన పని అయితే వచ్చింది. సో చేయకుండానే ఉండకుండానే వెళ్ళిపోయాడు అనమాట. సో అంకుల్ అయితే చేస్తున్నాడు అనమాట, కిటికీ పెడుతున్నాడు. కాకపోతే గ్లాసెస్ అయితే పెట్టియలే, ఎందుకంటే ఈ గ్లాసెస్ అయితే లేవంట, వేరే ఉన్నాయంట. సో మళ్ళీ అవే వచ్చే వరకు వెయిట్ చేద్దామా, వేరేవి చేయించుకుందామన్న ఆలోచనలో అయితే ఉన్నాము. సో ఒక గ్లాస్ ఏమో ఇట్లా, ఇంకొకటి ఏమో వేరేలాగా డిఫరెంట్ డిఫరెంట్ కొడితే సరిగా ఉండదు కదా అని చెప్పి అయితే ఆగినాము. ఫ్రెండ్స్ మా డాడీ అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు అయితే కష్టటాపులు తీసుకొచ్చిండు. అసలు నేను అనుకోలేను అనమాట, ఎందుకంటే అప్పుడే వచ్చేసినాయా కష్టటాపిల్స్ అని చెప్పి, అంటే కొంచెం లేట్ అవుతుంది అని అనుకున్నాను. అసలు వచ్చినాయని కూడా నాకు ఆలోచన కూడా లేకుండా సడన్గా కష్టటాపిల్స్ చూసేసరికి వచ్చినాయా అప్పుడే అని అనుకున్నాను. సో ఈసారి అంటే ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొన్నే తీసుకొచ్చింది అనమాట. సో అవన్నీ కాయలు ఉన్నాయి, అవన్నీ పండే వరకు ఆగాలి. ఫ్రెండ్స్ నేనైతే అసలు అప్పటి నుంచి మీకు అయితే కనిపించలేదు కదా. సో మీకు కనిపించాలన్నట్టయితే నేను మళ్ళీ మీకు ఒకసారి కావాలని కనిపించాలని అయితే వచ్చినాను అనమాట. సో చూసినా కదా ముఖం బాగాలేకపోయినా మీకు ఒకసారి కనిపించాలన్నట్టు నేను వచ్చిన. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే చాలా రోజులు అయింది ఇక చెప్పక. సో ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూసిందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నేను చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకా ఏమన్నా మీరు ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కామెంట్లను అయితే కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. సో నాకు ఐడియాస్ వస్తలేవు, సో మీరు ఏదైనా ఐడియా చెప్తే నేను చేస్తాను. అండ్ ఈరోజుకి అయితే ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటికి బాయ్.